నమస్కారం. ఈ వీడియోలో మనం కాంచీపురం టెంపుల్స్ కోసం తెలుసుకుందాం. నేను మొదట్లో 4-5 సార్లు వెళ్ళాను అనమాట కాంచీ. అప్పుడు వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కో దేవాలయం చూసి వచ్చేవాడిని, ఎందుకంటే తెలియక. విషయం ఏంటంటే మన తమిళనాడులో మనం ఏ ప్రదేశానికి వెళ్ళినా లేదా ఏ ఊరు వెళ్ళినా సరే చుట్టూ చాలా పెద్ద పెద్ద దేవాలయాలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అసలు అందులో వాటి స్థల పురాణం ఏమిటో, వాటి ప్రత్యేకత ఏంటో మనకు తెలియక ఒక్కొక్కసారి అసలైన వాటిని చూడకుండా మనం వచ్చేస్తూ ఉంటాం. సో అలా వచ్చేసిన తర్వాతే నిజానికి ఇవన్నీ స్టార్ట్ చేయడం చేశాను నేను. నాలా ఇంకెవరు ఇబ్బంది పడకూడదని నేనంటే, అప్పుడు కంచికి దగ్గరలో ఉండేవాడిని కాబట్టి ఒక్కోసారి లేట్ అయినా మన్నాడు చూడొచ్చాను, లేదంటే చూడకుండా వచ్చేసినా తిరిగి మళ్ళీ చూడవచ్చు అనే ఒక ధైర్యం కానీ ఉండేవి. అదే మన వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి తిరుపతి వెళ్ళడం, అక్కడి నుంచి కాంచీపురం వెళ్ళడం వస్తూ ఉంటారు. సో వాళ్ళు అవన్నీ చూడగలుగుతున్నారా? నేనైతే చూడగలుగుతున్నాను, కానీ వాళ్ళందరూ చూడగలుగుతున్నారనే ఉద్దేశంతో ఈ వీడియోస్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో ముందుగా కాంచీపురం మనకి వెళ్ళాలంటే తిరుపతి బస్ స్టాండ్ నుంచి, తిరుపతి అంటే కొండ కింద అనమాట, తిరుమల అంటే కొండ పైన. సో తిరుపతి బస్ స్టాండ్ నుంచి పైన కొండపై నుంచి కూడా బస్సులు ఉన్నాయి. మనకి 3.5 గంటల నుంచి 4 గంటల వరకు సమయం పడుతుంది రావడానికి. ముందుగా కాంచీపురం సప్త మోక్షపురుల్లో ఒకటి అనమాట, పైగా మనకి దక్షిణాన ఉన్న మోక్షపురుల్లో కాంచీపురం ఒకటే ఉంది. మనకి మిగిలినవన్నీ కూడా ఉత్తర భారతదేశంలో ఉన్నాయన్నమాట. పైగా ఆదిశంకరాచార్య అధిష్ఠించిన కామకోటి పీఠం కాంచీపురంలోనే ఉంది. కంచి మోక్ష విద్యకు మూలపీఠం అనమాట. మనకి కాంచీపురం అంటే మొలనూలు అని అర్థం. అంటే భారత భూమికి ఇది నాభిస్థానం. అందులో మనకి ముందుగా కామాక్షి అమ్మవారి గుర్తుకొస్తారు కదా కంచి అంటే. కామాక్షి అమ్మవారిలో కా అంటే లక్ష్మి అని, మా అంటే సరస్వతి, అక్ష అంటే కన్ను అని. అంటే లక్ష్మీదేవి మరియు సరస్వతీదేవిని కన్నులుగా కలది అని అర్థం. ముందుగా మనం కంచిలో దిగామనుకోండి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనకి కంచిలో బస్సులో దిగిన వెంటనే ఒకటి బస్ స్టాండ్లో దింపుతారు, రెండోది ఏంటంటే అమ్మవారి గుడికి దగ్గరలోనే బస్సు ఆగుతుంది అనమాట. ఒక్కొక్కసారి మీరు ఇది మిస్ అవునా బస్ స్టాండ్లో దిగుతారు. బస్ స్టాండ్ నుంచి అమ్మవారి గుడి దగ్గరే మనం బస్ బయట దిగిన వెంటనే ఆటో వాళ్ళు మనకు వచ్చి ఒక లిస్ట్ చూపిస్తారు. వాళ్ళు చూపించే లిస్టులో ఏమేమి ఆలయాలు ఉంటాయో చెప్తాను నేను. వాళ్ళు చూపిస్తాను నా ఆటోలో దేవాలయం అనమాట. కామాక్షి అమ్మవారి ఆలయం, ఏకాంబరేశ్వర స్వామి ఆలయం. ఏకాంబరేశ్వర స్వామి ఆలయం అంటే పంచభూతలింగ క్షేత్రాల్లో పృథ్వీలింగం ఉన్న క్షేత్రం అనమాట. రెండవది వామనమూర్తి ఆలయం. ఈ వామనమూర్తి ఆలయం 108 విష్ణు క్షేత్రాలలో ఒక క్షేత్రం, దివ్య తిరుపతులు అంటాం కదా అవి. చివరిగా వాళ్ళు చూపించేది వరదరాజస్వామి ఆలయం, వరదరాజ పెరుమాళ్ళు అంటారు వాళ్ళు. ఇక్కడే మనకి బంగారుపల్లి ఉంటుంది. సో ఈ 4 చూపిస్తే కనుక మనకి కంచి యాత్ర అయిపోయినట్టే అని భావిస్తాం మనం. పైగా మనం తిరుపతి నుంచి వస్తున్నాం కాబట్టి ఈ టెంపుల్స్ ఎప్పుడెప్పుడు చూసేద్దాం, తిరిగి ఎప్పుడు వెళ్ళిపోదాం అన్న ఆలోచన ఉంటుంది. ఎందుకంటే లేట్ అవుతూ ఉంటుంది, ఒక మన లైన్లో నిలబడ్డం ఒకసారి ఇటు వెళ్తూ ఉంటాం కదా. సో నా సలహా ఏంటంటే మీరు కంచిలో ఒక్కరోజు ఉండిపోవడానికి ప్లాన్ చేయండి. అలా చేస్తే కనుక అన్ని దేవాలయాల్ని చక్కగా దర్శనం చేసుకోవచ్చు. పైగా కంచి నుంచి వస్తున్నారు కాబట్టి, తిరుపతి నుంచి వస్తున్నారు కాబట్టి ఒకరోజు రెస్ట్ కూడా మీకు నైట్ మీరు స్టే చేయడం వల్ల ఉంటుంది మీకు. ఓకే, వాళ్ళు చూపిస్తున్నారు కదా 4 దేవాలయాలు. సో మనకి ఇంకా వేరే చూడవలసినవి ఏమున్నాయనే కదా మీ ప్రశ్న. ముందుగా కామాక్షి అమ్మవారి ఆలయం మనం వెళ్తాం. మనం కామాక్షి అమ్మవారి ఆలయం ఎదుర్కొంటానే మనకి వరదరాజ వామనపూర్ దేవాలయం ఉంటుందన్నమాట.
ఉలంగదత్త పెరుమాళ్ అంటారు వాళ్ళు. కామాక్షమ్మ ఆలయంకి వచ్చేద్దాం, ఒక్కొక్క దేవాలయం చూసుకుంటూ వద్దాం మనం. ముందుగా కామాక్షమ్మ ఆలయంలో మీరు వెళ్ళడానికి టికెట్ ఏమీ ఉండదు. మీరు వెళ్ళేటప్పుడు ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఆ ధ్వజస్తంభం దగ్గర మనకి అమ్మవారి వాహనం ఉంటుంది, ఒకసారి చూడండి. పైకి నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా ఒక కాలు పైకి లేపి మరీ ఉంటుందన్నమాట. మీకు ఆ ఫోటో చూపిస్తాను చూడండి. కామాక్షి అమ్మ లోపల వెళ్ళి ఎంటర్ అవగానే మనకి కంచి పీఠాధిపతి ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ అమ్మవారి దర్శనానికి టైం ఎంత పడుతుందనే కదా, సాధారణంగా జనం తక్కువగా ఉంటారు కామాక్షి అమ్మవారి ఆలయంలో. అంటే ప్రత్యేకమైన రోజుల్లో కాకుండా మామూలు రోజులు అయితే ఒక 20 మినిట్స్లో మనకి దర్శనం అయిపోతుంది. టికెట్ ఏమీ ఉండదు, మీరు డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక ప్లస్ ఏంటంటే, మనం అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మన లైన్లో నిలబడతాం, పైనుంచి కొంతమంది చూస్తూ ఉంటారు. సో మీరు దర్శనం అయిపోయిన తర్వాత మీరు కూడా పైకి వెళ్ళి చూడవచ్చు అనమాట. అక్కడి నుంచి అమ్మవారు చాలా చక్కగా కనిపిస్తూ ఉంటారు. జరుగుతున్న పూజల్ని మీరు చూడవచ్చు. అక్కడే కాసేపు మీరు కూర్చొని ధ్యానం కూడా చేసుకోవచ్చు. మీరు అక్కడ ఆ ఇంట్లోంచి చూస్తూ ఉంటే మీకు ఏం కనిపిస్తూ ఉంటుందంటే, ఎదుర్కొంటే అమ్మవారు కనిపిస్తారు. కాస్త పైనుంచి చూస్తుంటే మనకి అమ్మవారి గోపురం కనిపిస్తూ ఉంటుంది. మీకు రైట్ సైడ్లో ఉత్సవమూర్తి కనిపిస్తూ ఉంటారు. లెఫ్ట్ సైడ్ ఎదుర్కొంటే మీరు కాస్త వెళ్తే అక్కడ బంగారు కామాక్షి అమ్మవారు ఇంతకుముందు ఉండేవారు అనమాట, ప్రస్తుతం లేరు. అక్కడ మీరు అది దర్శనం చేసుకోవచ్చు. అక్కడి నుంచి అదే ప్లేస్లో చూస్తే కనుక ఈసారి వెళ్ళినప్పుడు కరెక్ట్గా చూడండి, మీకు ఆ గోపురం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ ఆలయంలో మీరు ఇప్పుడు ఎప్పుడు చూసి ఉండరు, అయ్యప్ప స్వామి మనకి ఇచ్చిన కొరడా పట్టుకుని కూర్చొని ఉంటారనమాట. దర్శనం అయిపోయిన తర్వాత మీరు బయటకు వచ్చేవాడు మీకు కనిపిస్తారు, చూడండి. నెక్స్ట్ మీకు ఎదురు వెళ్తూ ఉంటే ఆదిశంకరాచార్యుల సన్నిధి ఉంటుంది. ఆదిశంకరాచార్య నమస్కారం చేసుకుని మీరు వచ్చేయకండి. ఇక్కడ చాలా అద్భుతంగా వాళ్ళు చెక్కిన శిల్పాలు ఉంటాయన్నమాట. ఆదిశంకరాచార్య జీవచరితం చెక్కిన ఉంటాయి అక్కడ. మీరు ఎదుర్కొంటే అప్పుడు ఆదిశంకరాచార్య కనిపిస్తారనుకోండి, 2 అడుగులు ఎదరకేసి కాస్త రైట్ సైడ్ ఒక చిన్న గోడలా ఉంది, అక్కడ వెక్కి చూడండి. ఆ గోడకి వాళ్ళు పేర్చారు ఆదిశంకరాచార్య జీవచరిత్ర. మరి ఎందుకైనా వాళ్ళు సరిగ్గా పట్టించుకోవడం లేదు అక్కడ. మీరు ఒక్కసారి మీకు ఆదిశంకరాచార్య జీవచరిత్ర తెలుసుంటే కనుక చెక్కిన శిల్పాలతో చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు మీరు. సో వచ్చేసేటప్పుడు అక్కడ కుంకుమ బాగుంటుంది, కుంకుమ తీసుకోండి. మీరు వచ్చిన తర్వాత ఎదురుకుంటానే మనం బయట ఆలయం బయటకు వస్తాం. స్ట్రైట్గా నడిచి కొంచెం రైట్ సైడ్లో, ఫస్ట్ రైట్లోను సెకండ్ రైట్లోను ఉంటారు ఉలంగదత్త పెరుమాళ్ వామనమూర్తి దేవాలయం. మొత్తం మీకు చెప్పాను కదా, 108 దివ్యక్షేత్రాల్లో వామనమూర్తి క్షేత్రం ఒకటి. ఇక్కడ మీకు పెద్ద వామనమూర్తి నిజంగా మనకి ఏదో విశ్వరూప దర్శనం అంటాం కదా, మీకు అలా కనిపిస్తూ ఉంటారనమాట. స్వామివారు పైకి అలాగ ఆకాశంలోకి కాలు పెట్టినట్టు, కాలు కిందే ఎవరుంటారో ఐడియా ఉందా మీకు? బలిచక్రవర్తి కాలు కింద ఉంటారనమాట ఆయన. మీరు లోపల వెళ్తే చీకటిగా ఉంటుంది, వాళ్ళు ద్వీపంతో మనకు చూపిస్తారు, అవి చూడండి. ఇక్కడ కూడా టికెట్ ఏమీ లేదు మనకి. ఇక్కడ ఆదిశేషునికి ప్రత్యేక సన్నిధి ఉంటుందన్నమాట, పెద్ద ఆలయం ఇదంతా. మీరు ఒకసారి ప్రదక్షిణపూర్వకంగా వస్తే కనుక మీకు కనిపిస్తుందన్నమాట. సో మనం ప్రస్తుతం 2 చూసాం కదా, ఇప్పుడు మీరు ఏకాంబరేశ్వర స్వామి ఆలయానికి రండి. ఏకాంబరేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళాలంటే ముందే మనకి కంచి మఠం తగులుతుంది. కంచి మఠం చాలా చిన్నగా ఉంటుంది. మనకి ఆ రోడ్ సైడ్ మనకి ఎదురుకుంటే పెద్ద మసీద్ కనిపిస్తూ ఉంటుంది. తీరా చూస్తే మనకి రోడ్ కార్నర్లో 2 జంక్షన్ల మధ్యలో కంచి మఠం కనిపిస్తుంది అన్నమాట. కంచి మఠం మీరు 12:30 1 గంట ఆ టైంలో పూజ చేస్తూ ఉంటారు. సో మీరు ఆ టైంకి వెళ్తే మీరు పూజ చూడొచ్చు అన్నమాట. సో ముఖ్యంగా మీరు కాంచీపురంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 12:30 కల్లా అన్ని దేవాలయాలు మూసేస్తారనమాట, తిరిగి 4 గంటలకి తెరుస్తారు.
సో మీరు ఆ టైంలో ఉండేలా సెట్ చేసుకోవాలి ప్లాన్ అంతా. మీరు వేరే ఊరు నుంచి వచ్చి గట్ట 12:30 కాడ వచ్చారనుకోండి, 12:30 నుంచి 4 గంటల వరకు మీరు చేయడానికి ఏమి ఉండదు అక్కడ. సో ఏం చేయాలో నేను చెప్తాను ఆ మిగిలిన గ్యాప్లో. సో ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోండి, దేవాలయాలను చూడడానికి ఉండదు. అందుకనే మిగిలిన వాళ్ళు మీరు వేరే ఊరి నుంచి వస్తే కనుక ఆ రోజు రెస్ట్ తీసుకోవడానికి మీకు రూమ్స్లో ఉంటే కనుక ప్రశాంతంగా చూసి చూడవచ్చు మీరు. రెండోది పృథ్వీలింగం. మీకు ఈ ఆలయం అటు ఎదుగుంటే మనకి గోపం, పెద్ద గోపం కనపడుతుంది, 192 అడుగుల గోపురం అది. నాకు తెలిసి 4వదో 5వదో మన దేశంలో ఎత్తైన గోపురాల్లో ఈ గోపురం. ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను, తర్వాత చూడండి మీరు. ఈ ఇక్కడ మనం విడివిడిగా చెప్పుకోవాలంటే కనుక ముందుగా గోపురం కనిపిస్తుంది కదా, లోపలికి వెళ్ళిన తర్వాత శివ దర్శనం చేసుకోండి. ఇక్కడ స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది, స్పెషల్ దర్శనం అంటే కాస్త స్పెషల్ టికెట్ అన్నమాట, 5 రూపీస్ మాత్రమే ఉంటుంది టికెట్. చక్కగా టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోండి. మీరు వెంటనే దర్శనం చేసుకుని బయటకు వచ్చేయకుండా వెనక్కి వెళ్ళి చూడండి. వెనకాల మనకి మామిడి చెట్టు అని ఉంటుంది, అక్కడ ఇంతకుముందు పార్వతీదేవి ఆ మామిడి చెట్టు కింద కూర్చొని తపస్సు చేశారనమాట. బహుశా అప్పటి నుంచి అనుకుంటా ఆ చెట్టు చాలా, మీకు ఎంట్రన్స్లో వెళ్తున్నప్పుడు ఈ చెట్టు కనిపిస్తుంది, అంటే గోపురానికి కారణం పడిపోయింది ఇప్పుడు చెట్టు లేదు, అది 3000 సంవత్సరాల చరిత్ర ఉన్న చెట్టు అని చెప్పేసి మీరు ప్రధాన దేవాలయం లోపలికి వెళ్తున్నప్పుడే మీకు గాజు దాంట్లో పెట్టి ఉంటుందన్నమాట. సో మీరు ఇప్పుడు వెళ్తే చిన్న మొక్క వేస్తారు, మావిడి మొక్క. అక్కడే పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉంటారు, పూజారి గారు ఉంటారు, మీరు నమస్కారం చేసుకుని బయట రావచ్చు. ఇంతకుముందు ఆ చెట్టుకి 4 రకాల కాయలు కాసింది అనమాట, ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్క కాయ అన్నట్టు. మీరు ఆ దర్శనం చేసుకుని మీరు పెద్ద హాలు ఉంటుంది అక్కడ, మీరు రామేశ్వరం వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ సేమ్ మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. రామేశ్వరంలో అయితే ఇంకా పెద్దది, దానితోపాటు మీకు హాల్లో మీకు వరుసగా 108 ఇంకా ఎక్కువే ఉంటాయి శివలింగాలు. వరుసగా శివలింగాలు ఉంటాయి, మీరు చక్కగా ఓం నమః శివాయ అనుకుంటూ మీరు నమస్కారం చేసుకుంటూ వరుసగా చూసి రావచ్చు. ఇక్కడ మనకి పక్కన పెద్ద కోనేరు ఉంది, ఇక్కడ మధ్యాహ్నం టైంలో కూడా భోజనాలు పెడతారు మీకు, బహుశా మీరు ఆ టైంకి ఉంటే కనుక చక్కగా భోజనం చేసి రండి. కుదరలో వేరే టెంపుల్కి వెళ్ళాలంటే వేరే టెంపుల్లో కూడా భోజనం పెడతారు, ఎక్కడ పెడతారో మీకు చెప్తాను నేను. ఇక్కడ మనకి ఈ తమిళనాడులో ముఖ్యంగా ఈ కాంచీపురంలో ఏంటంటే ప్రసాదాలు పెట్టరు వీళ్ళు, మనకి మన దేవాలయాలు అయితే కనుక ప్రసాదాలు చక్కగా పెడతారు, ఇక్కడ పెట్టరు అనమాట. మనం ఏది కావాలన్నా కొనుక్కోవడమే, మీకు ఏం కావాలని అడుగుతారు వీళ్ళు. పైగా వడ కావాలా, వేరే ఏంటివి పులిహోర కావాలా, దద్దోజనం కావాలా, వీళ్ళు అడుగుతారు. మీకు ఏది ఇష్టమైతే అది కొనుక్కోవాలన్నమాట, అలా అనిపిస్తుంటుంది. మనకి ప్రసాదం అంటే ఏది ఇస్తే అది తింటాం మనం, ఇక్కడ మనకి ఏది కావాలో అది కొనుక్కోవాలి. సో మీరు బయటకు వచ్చిన వెంటనే కొత్తగా కట్టారు ఇప్పుడు రామనాథస్వామి ఆలయం అని తెలుసు కదా మీకు. రామేశ్వరంలో స్వామివారి పేరు రామనాథ స్వామి, మీరు చక్కగా దర్శనం చేసుకోండి. మీరు బయటకు వచ్చిన తర్వాత మీకు రైట్ సైడ్లో పెట్రోల్ బంక్ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మీరు మన ఇంత ముందు ఉన్నట్టుగా అమ్మవారి ఆలయానికి కానీ లేదా కంచి మఠానికి కానీ తగు వెళ్తామన్నమాట. మనం లెఫ్ట్ సైడ్కి వస్తే చంద్రశేఖర స్వామివారి ఫోటోలతో చాలా చక్కగా చేశారన్నమాట. ఈ పెట్రోల్ బంక్ పక్కనే ఉంది అది, మీరు లేదంటే పెట్రోల్ బంక్ పక్కన వస్తే కనుక మీకు కనిపిస్తుంది. కొత్తగా కట్టారు అది, పెద్ద ధ్వజస్తంభం కింద పెద్ద మీకు గాల్లోకి ఎలా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఆ ఫొటోస్ నిజంగా లోపల వెళ్ళి అసలు సజీవంగా కూర్చున్న చంద్రశేఖర పరమాచార్య వారే మీకు మనకు కనిపిస్తున్నట్టు ఉంటుంది. మీరు ఒకసారి ఆ స్వామివారిని నమస్కారం పెట్టుకుని ఇంతకుముందు ఆయన అప్పటి నుంచి దిగిన ఫొటోస్ అన్నీ చాలా చక్కగా పెట్టారు వాళ్ళు, అవన్నీ దర్శనం చేసుకుని బయటకు రండి. ఒకవేళ మీకు ఇప్పటికే 12:30 అయిపోతుంది అనుకోండి, పక్కనే ఈ ధ్వజస్తంభం వచ్చాం కదా మనం, పక్కనే కంచి మఠం వారి భోజనం ఉందన్నమాట సత్రం, మీరు అక్కడికి వెళ్ళి భోజనం చేయొచ్చు. సో ఇంకా టైం అవ్వదు అనుకుంటే కనుక మీరు బయటికి రండి. ఇక్కడ నుంచి మీరు ఎక్కడికి వెళ్తారు? సో ముందు మనం
డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మీరు వరదరాజ పెరుమాళ్ టెంపుల్కి వెళ్దాం. అక్కడే మనకు బంగారు బల్లి ఉంది, లేదా ఇప్పుడు ఒంటికండట్టు అయిపోతుంది కనుక మీరు ఏం చెప్పాను కదా ఇందాక, కంచి మఠంలోకి వెళ్ళి కంచి మఠంలో పీఠ బదులు మన పూజలు చేస్తూ ఉంటారు. మీ చక్కగా పూజ చూసి తీర్థం తీసుకుని స్వామివారు పూజ అయిపోయిన తర్వాత దర్శనం ఇస్తారనమాట. సో అందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటారు, మనం మాట్లాడడానికి ఏముండదు అనుకోండి, వెళ్ళి స్వామివారికి నమస్కారం పెట్టుకుంటే స్వామివారు టైం ఉంటే కనుక మనల్ని అడుగుతారు ఎవరి నుంచి వచ్చారు ఎవరెవరు వచ్చారు అని. వాళ్ళ మాట్లాడటమే గొప్ప కదా మనకి. చక్కగా మీరు దర్శనం చేసుకోండి. మఠం లోపలే చంద్రశేఖర పరమస్వామి వారి బృందావనం ఉంటుంది, మీరు నమస్కారం చేసుకుని టైం అయిపోతుంటే కనుక మీరు అక్కడే చక్కగా కూర్చోండి. కూర్చోవడానికి ఏర్పాట్లో హాల్ ఉంటుంది కదా, హాల్లో మీరు వెళ్ళి కూర్చుని 4 గంటల వరకు మీరు అక్కడ రెస్ట్ తీసుకోండి. కంచి పీఠాధిపతి నివసించిన ప్లేస్లో ఉంటున్న ప్లేస్లో మనం అంతసేపు కూర్చోవడం అంటే మాటల చక్కగా మీరు దర్శనం చేసుకుని చుట్టూరు మంటం అంతా కలిగి తిరిగి తగ్గరండి. సో ఇక్కడి నుంచి మీరు మామూలుగా నాళ్ళతో పాటు నడుచొస్తున్నారు కనుక కుమారకట్టం ఉంటుంది, ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అన్నమాట. అది ఎక్కడ వెళ్ళాలంటే కంచి మఠం నుంచి మనం బయటకు వచ్చాం కదా, ఇందాక మనం వెళ్ళింది పృథ్వీలింగం చూడడానికి వెళ్ళాం. లెఫ్ట్ సైడ్ వెళ్తే రైట్ సైడ్లో రోడ్ జంక్షన్ ఉంది కదా, వెనక్కి వెళ్ళండి, రైట్ సైడ్ రూట్ ఉంది కాబట్టి అక్కడ మనకి దేవాలయం కనిపిస్తుంది. రైట్ సైడ్ వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరగాలన్నమాట, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది దేవాలయం. ఇక్కడ బాలుడి రూపంలో కంద పురాణాన్ని స్వామివారు ఆవిష్కరించారని స్థల పురాణం. ఆలయం పెద్దదే, చక్కగా చూసిరండి. మీరు బయటకు వచ్చిన తర్వాత సేమ్ బయటకు వచ్చి మళ్ళీ కంచి మంట వైపు కాకుండా లెఫ్ట్ సైడ్ నడుస్తూ ఉండండి, పెద్ద దేవాలయం కనిపిస్తూ ఉంటుంది మనకి, శ్రీ కచ్చపేశ్వర టెంపుల్ అన్నమాట అది. శ్రీ కచ్చపేశ్వర అంటే తాబేలు రూపంలో విష్ణుమూర్తి ఇక్కడ స్వామివారిని పరమశివుని పూజ చేశారనమాట. చాలా పెద్ద ఆలయం ఇది, మీకు ఆట వాళ్ళ లిస్ట్లో ఉండదు బహుశా, మీరు ఇక్కడ వెళ్తే రారామని చెప్పేసి బహుశా వీళ్ళ లిస్ట్లో లేదనుకుంటాను. ఈ కోనేరులో స్నానం చేస్తే రోగాలు నివృత్తి అవుతాయని చెప్తారు. సో కనీసం మీరు స్నానం చేయడం లేకపోయినా 4 నీళ్ళ చుక్కలు జల్లుకున్నారండి మీరు. ఇలా కాకుండా వినాయకుడి గుడి, దుర్గమ్మ తల్లి, సరస్వతి, సూర్యుడికి ప్రత్యేకంగా సన్నిధి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ లోపల చాలా పెద్ద ఆలయం, పై ఇక్కడ రావు సెట్ ఉంటుంది, చుట్టూరు నాగప్రతిమలు ఉంటాయి, పూజలు అట బాగా చేస్తారనమాట ఇక్కడ. ఈ ఆలయం పెద్దది. అక్కడ నుంచి మీరు బయటకు వచ్చి ఇక్కడ నుంచి కైలాసనాథ టెంపుల్ అని ఉంటుంది, చాలా పాత దేవాలయం ఇది, పురాతనమైనది. ఇక్కడ మీకు ఆల్రెడీ కింద మీకు ఒక స్థల పురాణానికి సంబంధించి చాగంటి కోటస గారు చెప్పిన స్థల పురాణ సంబంధించిన వీడియో లింక్ ఇస్తాను, అవి కూడా చూడండి. కైలాసనాథ ఆలయం చాలా పురాతనమైన ఆలయం, ఇసుకతో చేసిన ఆలయం అన్నమాట, ఇసుక మట్టి వాటితో నిర్మాణం చేసింది. తర్వాత మీరు వరదరాజస్వామి ఆలయంకి వెళ్దాం. ఈ వరదరాజస్వామి ఆలయంలో చెప్పాను కదా ఇక్కడ బంగారు బలి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 108 దివ్యక్షేత్రంలో ఈ క్షేత్రం వారిది, ఈ క్షేత్రం 3వ స్థానం అని ఇచ్చారన్నమాట. ఇవి మన తిరుమల కంటే కూడా గొప్పది అని చెప్తారు, అంటే క్షేత్రం కోసం అలా చెప్తారు. మీరు నన్ను ప్రశ్నించకండి అది గొప్పదా ఇది గొప్పదా అని, మనకు అన్నీ గొప్పవే, మనం చేసేది ఏముంది, చక్కగా దర్శనం చేసుకుని రావడమే. సో ఈ ఆలయం గోపురం కూడా చాలా పెద్దది. ఇక్కడ స్థల పురాణాలు 2 ఉన్నాయి, ఒకటి ఈ బంగారు బల్లి కోసం 2 స్థల పురాణాలు 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే బ్రహ్మదేవుడు యాగం చేసిన టైంలో పైన కొండలా ఉంటుంది, అంటే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి మనం చూస్తాం, వెళ్ళిన వారికి అంత తెలిసే ఉంటుంది. అక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే బ్రహ్మదేవుడు
విష్ణుమూర్తి కోసం తపస్సు చేస్తే కానీ తపస్సు చేసినప్పుడు విష్ణుమూర్తి పరీక్షణ అవుతారనమాట. ఆ టైంలో బ్రహ్మదేవుడితో పాటు అక్కడున్న బల్లి కూడా స్వామివారి దర్శనం చేసుకుందని, అందుకు అదే కళ్ళతో చూస్తుంది కాబట్టి మనం తను బ్రహ్మదేవుని టచ్ చేయలేము కదా లేరు ఆయన అక్కడ. సో బంగారమ్మలు టచ్ చేయడం వల్ల మనకి కూడా స్వామివారిని చూసిన పుణ్యం వస్తుందని చెప్పేసి మన వాళ్ళు ముట్టుకుంటూ ఉంటారు. రెండవది ఏంటంటే అక్కడ ఒక పూజారి, ఒక ఋషి ఇక్కడ స్వామివారికి పూజలు చేస్తున్న టైంలో అర్చన కోసం నీళ్ళు తీసుకురామని వాళ్ళ అబ్బాయికి చెప్తారన్నమాట. వాళ్ళ కుమారుడికి తీసుకొచ్చిన నీళ్ళలో బల్లి కనిపిస్తుంది. సాధారణంగా మనకి ఋషి కోపం ఉంటుందని చెప్తాం కదా, సో ఆ టైంలో ఋషి ఆ కుమారుని శపిస్తారనమాట, అంత అజాగ్రత్తగా తీసుకొచ్చావు సో నువ్వు కూడా బల్లిలా ఉండిపోమని శపిస్తారు. స్వామివారిని ఆ ఋషిని అతని కుమారుడు వేడుకోగా, నిన్ను ముట్టుకుంటే బల్లి ఒంటి మీద పడే పాపం పోయేటట్టుగా ఆశీర్వదిస్తారు. అది బంగారు బల్లి కోసం హిస్టరీ అన్నమాట. ఇక్కడ శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. మనకి ఎంట్రన్స్లోనే ప్రత్యేకంగా ఇప్పుడు టికెట్ కూడా పెట్టారు, వాళ్ళు టికెట్ పెట్టారు కాబట్టి వాళ్ళు పిలుస్తారు మీరు చూడండి. ఇక్కడ సెల్ ఫోన్ సీకింగ్ ఏమి ఉండదు కానీ మీ సెల్ ఫోన్ చక్కగా పెట్టుకెళ్ళిపోవచ్చు. ఈ మధ్యలో సెల్ ఫోన్లు అలో చేయడం లేదు కానీ అక్కడ చెక్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ మనకు అద్భుతంగా అనిచింది ఏంటంటే గొలుసు తెలుసు కదా మనకి, ఇనుముతో అయితే చక్కగా జాయింట్లు వేసి పెడతారు వాళ్ళు. అలా కాకుండా ఒక రాయిని గొలుసు కింద చెక్కడం, ఒక చూడండి గొలుసు అంటే ఒక గుండ్రంగా ఒకటి ఉంటుంది, రెండవది గుండ్రంగా ఉంటుంది. సో ఈ రెండాట్ల మధ్య జాయింట్ రావాలంటే ఎటువంటి పేవిక్విక్ ఏం వాడకుండా, పైగా ఎటువంటి ఏమి లేకుండా మన వాళ్ళు పైగా గొలుసు కదులుతూ ఉంటుందన్నమాట. ఏదో గోడపైన చెక్కినట్టు కాదు, చక్కగా గొలుసుతో మీరు కాస్త తోస్తగా అటు ఇటు వెళ్తుంది, కదిలే గొలుసు అనమాట. అవన్నీ చక్కగా ఏర్పడి ఉంటాయి. మీకు రైట్ లెఫ్ట్ సైడ్లోనే మండపం ఉంటుంది, మీరు చక్కగా వెళ్ళి చూడండి. అద్భుతమైన శిల్పాలు ఉంటాయి అక్కడ. ఇప్పుడు టికెట్ 5 రూపీస్ 2 రూపీస్ పెట్టారు. మనం దర్శనం చేసుకుని లోపలికి వెళితే కనుక మీరు స్వామివారిని నిజరూప దర్శనం అంటాం కదా, అసలు ప్రత్యక్షంగా ఆయన నిలబడ్డారా అన్నట్టుగా ఉంటుంది. పెద్ద మూర్తి, మనం మెట్లపైన ఒక్కొక్కటి స్టెప్ వెళ్తూ ఉంటే కనుక స్వామివారు మనకు కనిపిస్తారు. అసలు తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారేమో, తిరుపతి దర్శనం కాని వాళ్ళు ఇక్కడ స్వామివారు నిలబడ్డానట్టుగా ఉంటుంది. అసలు ఈయన పేరే వరదరాజ స్వామి. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం బంగారమ్మని చూడడానికి వెళ్తాం అన్నమాట. ఇక్కడ ఒక విశేషం, మనం బయటకు వచ్చిన తర్వాత ఒక పుష్కరిణి ఉంటుంది, ఆ పుష్కరిణి ఆనంద పుష్కరిణి అంటారు. అసలు వరదరాజ స్వామివారిని ప్రాచీన మూల విగ్రహం ఆ కోనేరు లోపల ఉంటుందంట. ఆ కోనేరు లోపల ఉన్నది ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి తీస్తారు. అవును, ఇప్పుడు 2019 జూన్ నెలలో స్వామివారిని బయట తీస్తారంట. సో తీసుకుని ఒక 4 రోజుల పాటు ఉంచి ఉత్సవాలు పూజలు చేసి తిరిగి మళ్ళీ అందులో పెడతారు. అవి దారుతో చేసిన మూల విగ్రహం అన్నమాట అది. సో ఇది వరదరాజ స్వామి కోసం. నెక్స్ట్ మనం వైకుంఠనాథ దగ్గరికి వెళ్దాం. ఇది మనం బస్ స్టాండ్ దగ్గరికి వచ్చండి ఈసారి. డైరెక్ట్గా బస్ స్టాండ్ దగ్గరికి మీరు వచ్చేస్తే వైకుంఠనాథ ఉంటారు. ఈ ఆలయం కూడా 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రంలో ఒకటి, పల్లవుల కాలం నాటిది, చాలా ప్రాచీనమైనది అనమాట. అసలు మనం లోపలికి వెళ్తే కనుక వాతావరణం మొత్తం మారిపోతుంది. మనం ఇందాక కైలాసనాథ ఆలయం ఎలా చూసామో ఈ ఆలయం కూడా అలాగే ఉంటుందన్నమాట. ఆ ఇసుకతోటి అప్పట్లో చెక్కిన శిల్పాలు చాలా శిథిలమైపోయిన ఆలయం కింద కనిపిస్తూ ఉంటుంది మనకి. మీరు సరిగ్గా టైంకి వెళ్ళకపోతే కనుక పూజారి గారు మాత్రం కట్టేస్తారు. సాధారణంగా 12 వరకు ఉండాలైనా, కానీ ఇప్పుడు 12 దాటిందంటే కనుక ఉండరు అక్కడ. వెళ్ళి మీరు దర్శనం చేసుకుని రండి. ఆలయం పక్క బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. వాళ్ళు వైకుంఠనాథర్ అంటే కనుక చెప్తారు వాళ్ళు. సో ఇవి దేవాలయాల కోసం.
చాలా ఎక్కువసేపు ఉన్నారు కదా. ఓకే ఓకే, ఫైనల్గా మీకు రూమ్స్ కోసం చెప్పాలి కదా, అన్నీ చెప్పి రూమ్ చెప్పలేదంటే ఎక్కడ ఉన్నాను అడుగుతారు మీరు. అమ్మవారి గుడి ఉంది కదా, అమ్మవారి గుడి ఎదుర్కొంటేనే రైట్ సైడ్లో శ్రీ కంచి కామకోటి పీఠం, వారి యాత్రానివాసం ఉంది. వాళ్ళు అక్కడ 400 నుంచి 500 వరకు ఛార్జ్ చేస్తున్నారు, ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళ ఫోన్ నెంబర్ మీకు నేను చెప్తాను, నోట్ చేసుకోండి, 999434-6996, ఇది వాళ్ళ సెల్ నెంబరు. లేదా వాళ్ళ ల్యాండ్లైన్ చేయాలనుకుంటే కనుక 044-27-23-115. వాళ్ళు తెలుగులో కూడా మాట్లాడతారు, మీరు ఫోన్ చేసి రూమ్ బుక్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ మీకు రూమ్స్ దొరకకపోయి ఉన్నట్టే కనుక టైంకి ఒక లేవనుకోండి, ఒకటి కదా బిల్డింగ్ కనిపిస్తుంది మీకు. మనం ఇంతకుముందు పెట్రోల్ బంక్ ఉన్నాం కదా, పెట్రోల్ బంక్ ఎదురుకుంటా ప్రైవేట్ వాళ్ళు రూమ్స్ ఉంటాయి, వాళ్ళు కూడా 400-500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. రూమ్స్ పర్వాలేదు, ఒకరోజే కదా ఉంటాం మనం. సేమ్ అదే మనం ఇందాక కంచి చంద్రశేఖర సరస్వతి వారి ఫోటోలు చూడడానికి వెళ్ళాం కదా పెట్రోల్ బంక్ పక్కన, అది కూడా అక్కడే ఎదురుకుంటా టీటీడీ వాళ్ళది ఉంటుంది. టీటీడీ వాళ్ళ రూమ్స్ చాలా చౌకగా దొరుకుతాయి మనకి, రూమ్స్ కూడా తక్కువ, ఒక 5-6 రూమ్స్ ఉన్నాయనుకుంటాను అక్కడ. నేను వెళ్ళిన 2 సార్లు వాళ్ళు రూమ్ ఇవ్వలేదు నాకు, మీరు వెళ్ళి ప్రయత్నించండి. మీరు ఇలా యాత్రలు చేయడానికి వచ్చినట్టు మీరు మర్చిపోకుండా తీసుకోవాల్సింది ఏంటంటే ఆధార్ కార్డు ఒకటి, లేదా ఏదైనా గుర్తింపు కార్డు అది డెఫినెట్గా తీసుకురావాలి. డబ్బులు మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక్కడ పెద్దగా దొంగతనాలు అంటే ఏం జరగవు, కంచిలో చీరలు ఇవన్నీ ఉన్నాయి, కానీ చీరలో ఎక్కువ మంది మోసపోతూ ఉంటారు. సో పెద్ద షాపుల దగ్గరికి వెళ్ళి మీరు చక్కగా షాపింగ్ చేసుకోండి, కంచి పట్టు చీరలు ఫేమస్ కదా. ఓకే, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళమంటారనే కదా, కంచి నుంచి ఒక 2 గంటలు దూరం బస్సులు ఉంటాయి, డైరెక్ట్ గోల్డెన్ టెంపుల్ దగ్గర ఇక్కడికి కంచి నుంచి 2-3 గంటలు టైం పడుతుంది. లేదా 3 గంటల నుంచి 4 గంటల టైంలో మీరు అరుణాచలం కూడా వెళ్ళొచ్చు. అరుణాచలం వెళ్ళడానికి బస్సులు ఉన్నాయి ఇక్కడ నుంచి. అరుణాచలం డైరెక్ట్గా తిరుపతి నుంచి కాకుండా ఇలా కంచి వచ్చి కంచి నుంచి చూసుకుని వెళ్ళడం ఉత్తమం నన్ను అడిగితే కనుక. మీకు ఇందాక మీకు అమ్మవారి కోసం చెప్ప మర్చిపోయాను, ఎక్కడంటే మనం వరదరాజస్వామి ఆలయంలో అమ్మవారి పేరు పేరుందేవి అంటాం. ఇక్కడ అమ్మవారి విశేషం ఏంటంటే, ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు అసలు అమ్మవారు స్వామివారిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళరన్నమాట. చివరికి మనకు ఊరేగింపు అంటాం కదా, ఊరేగింపు కానీ ఉత్సవాలు కానీ ఏం జరిగినా సరే ఆలయం లోపలే జరుగుతూ ఉంటాయి, అదే అమ్మవారి పేరు. రెండో విశేషం ఏంటంటే ఇక్కడ కంచిలో మీకు నేను శివాలయాలను పరిచయం చేశాను కదా, కైలాసనాథ టెంపులు, పృథ్వీలింగం, కచ్చపేశ్వర స్వామి ఆలయం, ఈ ఆలయంలో ఎక్కడ కూడా శివుడి పక్కన పార్వతీదేవి కనిపించదు అనమాట మనకి. అన్ని ఆలయాలకి కూడా కాంచీపురంలో ఉన్న కామాక్షి అమ్మవారే ప్రధాన అమ్మవారే ఉంటారన్నమాట, ఇంకా వేరే ఏ ఆలయంలోనూ కామాక్షి అమ్మవారు కనిపించరు మనకి. ఈ కాంచీపురం విశేషాలు. ఆటవాళ్ళు అయితే కనుక 150-200 అలా తీసుకుంటారు మీకు, 4-5 కూర్చోవచ్చు. ఇంకా ఏటీఎంలు కానీ భోజనాలు కానీ ఏం లోటు ఉండదు మీకు, చాలా హోటల్స్ ఇవన్నీ ఉన్నాయి. కైలాసనాథ స్వామి కైలాసనాథుని ఆలయంలోకి వెళ్ళినప్పుడు లోపల స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తారన్నమాట, ఒక గుహలాగా ఉంటుంది, అక్కడ వెళ్ళి మనం చుట్టూరు ప్రదక్షిణ చేస్తే కనుక జన్మరాహిత్యం కలుగుతుందని చెప్తారు. కాస్త కొంచెం కష్టమే చేయడం, కురవాళ్ళు లాంటి వాళ్ళు చేసేయచ్చు, పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు, ఒకసారి మీరు వెళ్తారు కాబట్టి చూడండి. అసలు ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకేమైనా మర్చిపోయినా నేను, ఏమన్నా మర్చిపోయింటే కనుక కింద కామెంట్ చేస్తే నేను మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను. మరొక విషయం, పైన మీకు ఒక ఐ సింబల్లో వచ్చేసి నోటిఫికేషన్ వస్తున్నాయి చూడండి, అవి రిలేటెడ్ పోస్ట్స్ అన్నమాట. ఇంకా మీరు వేరే వీడియోలు చూడాలంటే కనుక ఒకవేళ నాకు మెయిల్ చేయాలి కనుక hindutemplesguide@gmail.com. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను ఇలాంటి చేసిన వీడియోస్ అన్నీ మీకు మీ మెయిల్కి వస్తుంటే చక్కగా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ, ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పాను కదా మీకు, థ్యాంక్ యూ సో మచ్.